తెలంగాణలో ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇవాళ రేపు జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చించనున్నారు. 52 రోజుల పాటు సమ్మె చేసిన కార్మికులు ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేటీకరణ అంశం, 50 ఏళ్లు పైబడ్డ కార్మికులకు వీఆర్ఎస్ వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్తో పాటు మా కరెస్పాండెంట్స్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కేఎస్ఆర్ కూడా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కేఎస్ఆర్, మనకి కాంగ్రెస్ లో ముదిరిన బీసీ లొల్లికి సంబంధించి వివరాలు అందిస్తారు. అలాగే విజయవాడ నుంచి ప్రసాద్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సైబర్ నేరాలకి అడ్డగా మారుతోంది విజయవాడ, దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రసాద్ అందిస్తారు. ఫస్ట్ మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్తో మాట్లాడదాం. మార్గం, అందరూ కూడా ఇవాళ రేపు జరగబోతున్న కేబినెట్ భేటీకి సంబంధించే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీఆర్ఎస్ లేదా సిఆర్ఎస్, ఇలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ 2 రోజులు కూడా డెడికేటెడ్ గా ఆర్టీసీకి, ఆర్టీసీ సమస్యకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే దిశగానే జరుగుతుందా కేబినెట్ భేటీ? 2 గంటలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ముఖ్యంగా ఆర్టీసీ పరిరక్షణ, సమ్మె విరమిస్తున్నామని కార్మికులు ప్రకటించారు. సో వారిని విధుల్లోకి తీసుకునే అంశంపైన ప్రధానంగా కేబినెట్ చర్చిస్తుంది. ఇంతకు ముందుకే ప్రగతి భవన్ నుంచి కూడా చెప్పడం జరిగింది, 2 రోజుల పాటు కేబినెట్ సమావేశమే ఆర్టీసీ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పారు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రజలు, ప్రతిపక్షాలు, ఇటు కార్మికులందరూ కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. 52 రోజుల పాటు సమ్మె చేశారు, కార్మికులు వారంత వారుగా సమ్మెను ఉపసంహరించుకున్నామని ప్రకటించారు. సో మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వారందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని కూడా ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ రోజు కూడా పార్లమెంట్ లో కూడా పీఎంఓ ఆఫీస్ లో కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై, అదేవిధంగా ముఖ్యమంత్రి ఏ విధంగా వివరిస్తున్నారనే అంశాలపైన కూడా పీఎంఓ లో కంప్లైంట్ చేశారు. నిన్న నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఓవరాల్ గా చూస్తే ఇటు ప్రతిపక్షాలు, కార్మికులు వీరందరూ కూడా మేము సమ్మె విరమించాం, తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన రావడం లేదు. ప్రభుత్వం మాత్రం ఇటు ప్రజా రవాణా మెరుగుపడాలి, కార్పొరేషన్ బాగుపడాలంటే ఇటువంటి సమ్మెలు భవిష్యత్తులో ఉండవద్దు, కార్మికులందరూ కూడా ఖచ్చితంగా ఒక లైన్లో ఉండాలి అనే దాని ప్రకారంగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు కూడా, యూనియన్లు అనేది ఉండద్దు, ఆర్టీసీ మాత్రం ఉండాలి, దాని పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్టీసీలో కార్మికులను తగ్గించేందుకు ఏం చేద్దాం, రూట్ల ప్రైవేటీకరణ అంశంపైన ఏ విధంగా ముందుకెళ్దానంపైన ప్రధానంగా ఇప్పుడు దృష్టి సారించారు. ఇప్పటికే అధికారులందరూ కూడా ఏ విధంగా ఆర్టీసీని పరిరక్షించుకోవాలనే దానిపైన ఇప్పటికే 2 అంశాలను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. ఒకటి వీఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. ప్రస్తుతం ఇక్కడ 49,733 మంది కార్మికులు ఉన్నారు. వీరికి దాదాపు ఒక 20,000 మంది ఉద్యోగులు 50 ఏళ్ల పైబడి ఉన్నారు. సో వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద వీళ్ళని తీసుకుంటే ఏ విధంగా కార్మికులు ఏ మేరకు ఒప్పుకుంటారు, ఒకవేళ ఒప్పుకుంటే ఏ మేరకు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడుతుందనేది ఒక కాన్సెప్ట్. ఇక రెండోది సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్. సో 50 ఏళ్ల పైబడి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగం నుంచి తీసేసే విధంగా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకోవచ్చని కూడా పారిశ్రామిక వివాదాల చట్టం 1954 సెక్షన్ 12(2) ప్రకారంగా పూర్తి స్వేచ్ఛ ఇటు ఆర్టీసీ యాజమాన్యానికి ఉంటుంది. దాని ప్రకారంగా సిఆర్ఎస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎంత భారం పడుతుంది, కార్మికులకు 20,000 మందికి కూడా ఎంత బడెన్ పడుతుంది. సో ఈ బడెన్ దాదాపుగా కూడా 4,000 నుంచి 5,000 కోట్ల మధ్య ఉంటుందని చెప్తున్నారు. సో ఇంత నిధులు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేవంటున్నారు. సో దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే ఆర్టీసీ ఆస్తులను అమ్మదామంటే అది ఇప్పటికే సొలిసిటర్ జనరల్ హైకోర్టులో వాదించడం జరిగింది, విభజన పూర్తి కాలేదు, ఈ ఏపీఎస్ ఆర్టీసీ కిందనే ఆస్తులన్నీ ఉన్నాయన్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళని దానిపైన ప్రభుత్వం ఇప్పుడు తర్జన భర్జన పడుతుంది. ఇప్పటికైతే రూట్స్ అన్ని కూడా ప్రైవేటీకరించాలి, అంటే 5,100 రూట్ల ప్రైవేటీకరణకు మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారంగా 50% కన్నా బిలో 50% ప్రైవేటీకరణ చేసుకోవచ్చని చట్టంలో స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు ప్రస్తుతం 10,500 బస్సులు ఉన్నాయి. ఇందులో 8,360 బస్సులు ఆర్టీసీ నడుపుతుంది, 2,100 బస్సులు అద్దె బస్సులు నడుపుతుంది. ఇందులో ఆల్రెడీ 2,300 బస్సులు పైగా ఇవి అంటే ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయి. సో ఇప్పుడు 5,600 బస్సులు ఆర్టీసీ వద్ద ఉంచి మిగతా బస్సులన్నిటి కూడా ప్రైవేటీకరణ ఇస్తే 5,100కు రూట్లు ఇవ్వచ్చు అనేది ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. మొన్న 2వ తేదీన కూడా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సో వీటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రభుత్వం అంటే వ్యవహరిస్తుంది. అంటే ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలంటే ఇప్పటికిప్పుడు అంటే ఎన్ని బస్సులు వస్తాయి, ప్రజలకు ఏ మేర కొడుతుంది, మరి కార్మికులను ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన ప్రధానంగా ఇప్పుడు చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టు చెప్పింది, ప్రభుత్వం పదే పదే చెప్పింది సమ్మె ఇల్లీగల్, వీరందరూ కూడా సెల్ఫ్ డిస్మిస్ లో ఉన్నారని ప్రభుత్వం చెప్పినప్పటికీ హైకోర్టు మాత్రం ఆ అంశాన్ని సమ్మె చట్టపూర్తి
చట్టబద్ధమే అని చెప్పి దీన్ని లేబర్ కోర్టుకు దాన్ని బదలాయించింది. సో ఇప్పుడు లేబర్ కోర్టులో తేలే వరకు కూడా ఈ కార్మికులు చేసిన సమ్మె ఇల్లీగలా లీగలా అనేది తేలిన తర్వాతనే విధుల్లోకి తీసుకుంటామనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా 2 వారాలు పడుతుందా 3 వారాలు పడుతుందా వేచి చూడాలి. ఇప్పటికైతే ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న ప్రకారంగా ఈ రోజు కేబినెట్ లో ఒక కీలక నిర్ణయం తీసుకుని మానవీయ కోణంలో ఈ కార్మికులను కూడా విధుల్లోకి తీసుకునే విధంగానే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది. సో దానికన్నా ముందుగా ఆర్టీసీని ఏ విధంగా గాడిలో పెట్టాలి, దాన్ని నష్టాల బాటి నుంచి నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటకు ఏ విధంగా తీసుకురావాలనే దానిపైన ప్రస్తుతం ఈ కేబినెట్ చర్చిస్తుంది. మార్గం ఇంకొక విషయం, 5100 రూట్లు ఏవైతే ప్రైవేట్ పర్మిట్స్ ఇచ్చారో మాక్సిమం ఇవి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేలా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రభుత్వం అలా కనుక ఆలోచిస్తే ఎంతమంది ప్రైవేట్ ఆపరేటర్స్ దీనికి ముందుకు రావచ్చు? ఎందుకంటే నష్టాలు వచ్చే రూట్లో నడపడానికి ఎలాగ ప్రైవేట్ వాళ్ళు అంత మొగ్గు చూపించారు. సో ఎలాంటి రెస్పాన్స్ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తోంది ప్రభుత్వం? ఈ దిశగా కూడా ఏమైనా కసరత్తు చేస్తోందా? సౌజన్య, ఇప్పుడు ప్రస్తుతం 6620 గ్రామీణ రూట్లు ఉన్నాయి, 3692 పట్టణాల్లో ఈ ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. సో ఓవరాల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులోనే వెళ్తున్నాయి. సో నష్టాల్లో పల్లె వెలుగు బస్సులే ఉన్నాయి, పట్టణాల్లో ఇతరత్ర అంటే రూట్స్ డిస్టిక్ వైజ్ లో మాత్రం కొంత లాభాల్లో ఉన్నాయి. ఇక డిపోల వారిగా వస్తే 97 డిపోలు ఉన్నప్పటికీ ఇందులో ఒక్క డిపో మాత్రమే, జగిత్యాల డిపో మాత్రమే లాభాలు ఉన్నాయి, మిగతా అన్ని డిపోలు కూడా నష్టాలు ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఆపరేటర్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు లాభాలు వస్తేనే బస్సులు నడుపుతారు. నష్టాలకు వాళ్ళు నష్టాలు భరించి మరీ బస్సులు నడిపేంత వెసులుబాటు అయితే వారికి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం వారికి ఒక కండిషన్ పెడతాము, ఆర్టీసీ అంటే రవాణా ఛార్జీలు కూడా పెంచాము, ఆర్టీసీ ఏవైతే రవాణా ఛార్జీలు ప్రజలపై ఉంటుందో ఆ ఛార్జీల మేరకే ప్రైవేట్ బస్సులు కూడా నడపాల్సి వస్తుందంటుంది. సో ఏమన్నా వాళ్లకు నష్టాలు వచ్చినా వాటి అన్నిటి కూడా ప్రభుత్వం కాంపెన్సేషన్ చేస్తుందా మరి భరిస్తుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న అంటే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బస్సులు ప్రైవేట్ బస్సులు నడపాలంటే వాళ్ళు ముందుకు రాని పరిస్థితి ఉంటుంది. పట్టణాల్లో కానీ డిస్టిక్ రూట్లలో బస్సులు నడిపేందుకే ప్రైవేట్ యాజమాన్యాలు మొగ్గు చూపుతాయి. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. పైకి మాత్రం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రైవేట్ వారికి అవకాశం ఇస్తామని చెప్తుంది. వేచి చూడాలి అంటే గవర్నమెంట్ ఎటువంటి డిసిజన్ తీసుకోబోతుంది అనే దానిపైన. సౌజన్య, రైట్ మార్గం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో కేబినెట్ భేటీ తర్వాతే మనకి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ లైన్ లో వెళ్తుంది, ఏం ఆలోచన చేస్తుంది అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం పంచాయతీ పీక్ స్టేజ్ కి చేరింది. తమ వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని బీసీ నాయకులు బల ప్రదర్శనకు దిగారు. పార్టీలో వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. కేఎస్ఆర్, ఏం జరుగుతోంది? ఎప్పుడు కాంగ్రెస్ లో ఏదో ఒక పదవుల పంచాయతీ, పదవుల కొట్లాట సర్వసాధారణంగా మనకి కనిపించేది, ఇప్పుడు ఏంటి కొత్తగా ఈ బీసీ నాయకుల లొల్లేంటి? మనం ఇంతకుముందు మాట్లాడుకుంటుంటగా పదవుల పంచాయతీ అనేది ఎప్పుడు రెగ్యులర్ గానే ఉంటుంది, కానీ ఈ మధ్య అది కొంత పీక్ స్టేజ్కి చేరినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. జరుగుతున్న పరిణామాలను చూస్తే గనక ఈరోజు బీసీకి సంబంధించినటువంటి కీలక నాయకులు, పార్టీలో ఇంతకుముందు కీలక పదవులు అనుభవించిన నాయకులు సైతం బీసీ సంఘం అనే పేరుతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రైవేట్గా అంటే పార్టీతో సంబంధం లేకుండా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, బీసీలకు సాధికారికంగా ఏ రకంగా ఉండాలి, బీసీలకు ఏ రకంగా న్యాయం జరగాలి, అటు రాష్ట్ర స్థాయి పదవుల్లో కావచ్చు, క్షేత్రస్థాయిలో స్థానికంగా మండల స్థాయి వరకు ఎలాంటి పదవుల్లో వాళ్ళని అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాలతో పాటు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలో జరుగుతున్న అన్యాయం ఇది ఎజెండా అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ పీసీసీ పదవిని బీసీ వర్గాలకు ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళ ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. ఇందులో కూడా మనము అంటే పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ కావచ్చు, బీసీ క్యాస్ట్, ఇట్లా 2 వర్గాలుగా చీలిపోయాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి అంశంలో రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ వస్తుంది అనేటువంటి ఊహాగానాల నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గానికి పీసీసీ పదవి ఇవ్వద్దు అనేటువంటిది బీసీ నాయకుల వాదన. బీసీలకు ఇవ్వండి, బీసీలకు అవకాశం ఇస్తేనే పార్టీకి మంచి రోజులు వస్తాయి. రెడ్డిలకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా గతంలో పొన్నల లక్ష్మయ్య పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కనీసం 21 స్థానాలన్న మనం గెలుచుకోగలిగాము. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో అది 19కి పడిపోయింది. ఇక రెడ్లకు మనము మళ్ళీ కొనసాగిస్తే ఏం లాభం అనేటువంటి వాదన బీసీ నాయకుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమావేశంలోని ఎజెండా వేరే వేరే రకాలుగా చెప్తున్నప్పటికీ కూడా మొత్తము పీసీసీ అధ్యక్ష పదవి రేసుకు సంబంధించినటువంటి అంశంలోనే రెడ్డి సామాజిక వర్గాన్ని కట్టడి చేయాలంటే మనము హైకమాండ్ వద్ద ఎలాంటి డిమాండ్ ఉంచాలి,
బీసీలంతా పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా యునైటెడ్ గా హైకమాండ్ ముందు ఎలాంటి వాయిస్ తీసుకెళ్లాలి, హైకమాండ్ ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి అనేటువంటి అంశాన్నే అంశం చుట్టే తిరిగాయనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, బీసీలు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 4 డిమాండ్ని వాళ్ళు పార్టీ హైకమాండ్ ముందు రెజల్యూషన్ రూపంలో తీసుకెళ్తా ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటి డిమాండు పిసిసి అధ్యక్ష పదవి బీసీ వర్గాలకు ఇవ్వాలి అనేటువంటి మాట. అయితే ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయంలో మళ్ళీ యూనిటీ అయితే కురవడిందని చెప్పాలి. అంటే మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు కూడా 3-4 నాయకులు పిసిసి రేసులో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎవరికి అంటే తమలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదని పైకి చెప్తున్నప్పటికీ ఎవరి లాబింగ్లు వాళ్ళకున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా పార్టీలో ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇంటర్నల్గా ఒకరిపై ఒకరు ఇలా వర్గాల వారీగా విడిపోయి ఒకరిలో ఒకరు చెక్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చాలా యాక్టివ్గా చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలని పార్టీకి ఏ మేరకు శ్రేయస్కరం అనేటువంటి వాదన కింది స్థాయి క్యాడర్లో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కూడా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఈ అంశాన్ని పట్టించుకోకుండా పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి లాబింగ్ పైనే ప్రధానంగా వాళ్ళు దృష్టి సాధిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు బీసీ నాయకులంతా కూడా సమావేశానికి హాజరై మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, హైకమాండ్ ఏ రకమైనటువంటి ఒత్తిడి పెట్టాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలు మైనర్లు ట్రాప్ చేసి మోసం చేస్తున్నారు. ప్రతి ఏటా ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు సైబర్ మిత్ర పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు పోలీసులు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సైబర్ మిత్రలో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్ తో పాటు మనతో మా విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అక్కడ తొట్లకొండ దగ్గర బౌద్ధ స్థూపం కూలిపోవడానికి సంబంధించిన వివాదం గురించిన గ్రౌండ్ రిపోర్ట్ ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ముందుగా ప్రసాద్ దగ్గరికి వెళ్దాం. ఏంటి సైబర్ మిత్ర, ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తోంది ప్రసాద్? సోజన్న, ఏదైతే ఉందో మీరు అన్నట్టు బెజవాడే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సైబర్ నేరాలకు అడ్డాగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో సోషల్ మాధ్యమాలకు సంబంధించి కూడా ఈమెయిల్స్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, స్కైప్ వీడియో కావచ్చు, వీటన్నిటి కూడా ఏదైతే కేంద్రంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా కూడా కొంతమంది సైబర్ కీచకులు కూడా ఏదైతే ఉన్నారో అమాయకులైనటువంటి మైనర్ బాలికలతో పాటు యువతుల్ని కూడా ట్రాప్ చేసి వారిని బెదిరింపులకు గురి చేసి కూడా వారిపై లైంగిక వేధింపులతో కూడా పాల్పడుతున్న ఘటనలైతే చాలా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉందో బెజవాడలో గత 6 నెలల వ్యవధిలో కూడా చాలా మందికి సంబంధించినటువంటి మైనర్ బాలికలతో పాటు యువతుల్ని కూడా వారి ఫోన్ నెంబర్స్ సేకరించి వారి ద్వారా వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం, అవి యాక్సెప్ట్ చేసిన వారితో చాలా చనువుగా మాట్లాడడం, వారి యొక్క బలహీనతలను గుర్తించడం, వారిని ట్రాప్ లోకి దించడంతో పాటు వారి వ్యక్తిగత విషయాలని షేర్ చేసుకుని తర్వాత వారితో ఉన్నటువంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తాం, లేదంటే మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తాం అంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉన్నాయో పూర్తిగా అంటే కేవలం ఈ కీచకులు ఎవరైతే ఉన్నారో సైబర్ సంబంధించినటువంటి కీచకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మైనర్ బాలికలకు సంబంధించినటువంటి టీనేజ్ ఏజ్ లో ఉన్నటువంటి వారి యువతుల్ని బాలికల్ని కూడా ట్రాప్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఘటన చాలా సీరియస్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉన్నారో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఏదైతే ఉందో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేసినప్పుడు సవాంగ్ ఏర్పాటు చేసినటువంటి మహిళా మిత్ర ఏదైతే ఉందో అదే కాన్సెప్ట్ తో సైబర్ మిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సైబర్ మిత్ర ద్వారా ఏదైతే ఉన్నారో సంబంధించి కూడా ఎక్కువగా మైనర్ బాలికలకు సంబంధించి విద్యార్థులు కూడా ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రతి కళాశాలలో కూడా కొంతమంది ఒక 25 మెంబర్స్ నుంచి ప్రతి కళాశాల నుంచి 25 మెంబర్స్ ని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఎటువంటి పరిస్థితుల్లో ఈ సైబర్
కు సంబంధించి కూడా వీరందరూ కూడా ట్రాప్ కు గురవుతున్నారంటే విషయాలు కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం అవగాహన చేపట్టడం పాటు ఏదైతే ఉన్నారో ఈ స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకించి ఈ సైబర్ సంబంధించిన నేరాలు అదేవిధంగా సైబర్ నేరాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోకూడదు, ఒకళ్ళు షేర్ చేసుకున్న పక్షంలో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా కానీ అవన్నీ కూడా పోలీసులు దృష్టికి తీసుకొచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సాక్షాత్ ఇటీవల చూసుకోవచ్చు రాష్ట్ర హోంమంత్రి మేఘదోటి సుచరిత కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కూడా చాలా మంది మహిళలతో పాటు బాలికలు విద్యార్థులు కూడా చాలా మంది కూడా ఈ సైబర్ కిచుకుల వలలో పడుతున్నారు. చాలా వరకు వీటికన్నిటికీ కూడా కారణం స్మార్ట్ ఫోన్లు ఏదైతే ఉన్నారో ఎక్కువగా వాడటం ద్వారానే ఈ సైబర్ నేరాలకు కూడా గృహిణులు మహిళలు కూడా గురవుతున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకుంటే ఏదైతే ఉందో ఈ సైబర్ నేరాల సంబంధించి కూడా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏదైతే ఉందో 2016 2017తో పోల్చుకుంటే 2018 స్టిల్ 2019 వరకు చూసుకుంటే కూడా వీటి సంఖ్య చాలా గణనీయంగా పెరిగింది చెప్పుకోవచ్చు. గతంలో ఉన్న కేసుల కంటే కూడా దాదాపు రెండింతల రెట్లు ఎక్కువైనా చెప్పుకోవచ్చు సైబర్ నేరాల్లో. దీనిలో చూసుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో ఎక్కువగా టీనేజ్ యువతులకు సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా ఫేస్బుక్ ఎక్కువగా వాడుతున్న తరుణంలో ఫేస్బుక్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఉందో ఫ్రెండ్ రిక్వెస్ట్ల ద్వారా వారితో చాలా చనువుగా ఉండడం, వారితో పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం ద్వారా మాత్రమే వీళ్ళందరూ కూడా సైబర్ నేరాలకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మహిళలు ఏదైతే ఉన్నాయో కొంతమంది రీఛార్జ్ షాపుల్లో కావచ్చు లేదంటే మొబైల్ సంబంధించినటువంటి రిపేర్ షాపులో కావచ్చు వారి నెంబర్లు ఇస్తుంటారు రీఛార్జ్ కోసం. అటువంటి నెంబర్లని కొంతమంది ట్రాప్ చేసి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం లేదంటే వాట్సాప్ ద్వారా చాట్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా పర్సనల్ గా లోపరుచుకొని వారి యొక్క వ్యక్తిగత సమాచారం తస్కరించి వారిని బెదిరింపులకు పాల్పడుతున్న చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా కొంతమంది ఎలా ఏదైతే జరుగుతుందో మొత్తం చూసుకుంటే కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్ లో ఏదైతే ఉందో ఇన్స్టిట్యూషన్ లో కొంతమంది సంబంధించినటువంటి కాలేజీల విద్యార్థుల మొబైల్ డేటా కూడా ఉంటుంది. ఆ డేటాను కూడా ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా సేకరించినటువంటి కొందరు సైబర్ కీచకులు ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఎక్కువగా మైనర్ బాలిక నెంబర్లు మాత్రమే తీసుకుంటారు. ఈ నెంబర్ల నుంచి వారు వాట్సాప్ ద్వారా లేదంటే ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకోవడం, వారి యొక్క బలహీనతలను గుర్తించడం, వాళ్ళ బలహీనత ద్వారా వాళ్ళందరినీ కూడా ట్రాప్ లోకి దించి వారి వ్యక్తిగత సమాచారంతో పాటు వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని పర్సనల్ విషయాలను కూడా తీసుకుని కొంతమంది ప్రేమ పేరుతో కూడా వారిని వంచడం జరుగుతుంది. ఈ విధంగా లోబర్చుకుని తర్వాత వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు అయితే చాలా చేసుకుంటున్నాయి. విజయవాడలో కూడా గతంలో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక మైనర్ బాలికను కూడా లోబర్చుకుని వారిపై ఏదైతే ఉందో మైనర్ బాలికపై 3 సంవత్సరాలు అత్యాచారం చేయడంతో పాటు ఆమెను డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తే ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. సైబర్ నేరాలకు అయితే మాత్రం ఇటు ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో సైబర్ మిత్ర ఏర్పాటు చేశారు. అయితే భవిష్యత్తులో సైబర్ మిత్ర ఏ విధంగా సత్ఫండ్స్ మాత్రం వేచి చూడాలి సౌజన్యం. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద గ్రౌండ్ రిపోర్ట్. మనతో వైజాగ్ నుంచి ఈశ్వర్ ఉన్నారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది, ఆ వివరాలు ఆ గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి అయ్యప్ప కూడా జాయిన్ అయ్యారు. ఇక విశాఖలో తొట్లకొండ బౌద్ధ స్థూపంపై వివాదం చెలరేగుతోంది. భారీ వర్షాలకు అక్టోబర్ 23న చారిత్రక కట్టడం నేలకొరిగింది. క్రీస్తు పూర్వం 2300 ఏళ్ల క్రితం నాటి ఆనవాళ్లపై 3 ఏళ్ల క్రితం తిరిగి నిర్మాణం చేపట్టారు. అయితే నేషనల్ కన్జర్వేషన్ పాలసీ డాక్యుమెంట్ కు విరుద్దంగా నిర్మాణం జరిగిందని గతంలోనే ఇంటాక్ సంస్థ పోరాటం చేసింది. ఆర్కియాలజీ నిపుణుల సూచనల్ని పర్యాటక శాఖ బేఖాతరు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీనిపై కొనసాగుతున్న వివాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందించడానికి లైవ్ లో రెడీగా ఉన్నారు. ఈశ్వర్, ఏంటి వివాదం, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఎందుకు అసలు ఈ వివాదం ఎందుకు చెలరేగింది? సౌజన్య, మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అమరావతి తర్వాత బౌద్ధులు సంచరించిన ప్రాంతంగా విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ, బొజ్జన్నకొండ ఈ 4 కొండలు కూడా దాదాపుగా విశాఖ జిల్లాలో ఉన్నాయి. బొజ్జన్నకొండ అనకాపల్లిలో ఉంటే ఋషికొండకు సమీపంలో తొట్లకొండ, పావురాలకొండ, బావికొండ 3 కొండలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే తొట్లకొండ చాలా ప్రాశస్త్యమైనది. ఎందుకంటే అక్కడ బౌద్ధులు అంటే 2300 సంవత్సరాల క్రీస్తు పూర్వం అక్కడ బౌద్ధులు సంచరించి అక్కడ నుంచే ధ్యానం చేసినట్టుగా మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అక్కడ ఆనవాళ్ళను బట్టి గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఆ తొట్లకొండని చాలా ప్రాచీన ప్రాశస్త్యమైన కొండగా అలాగే పవిత్రమైన కొండగా అందరూ భావిస్తుంటారు. అలాంటి కొండపైనైతే 2300 సంవత్సరాల కిందట ఉన్న ఆనవాళ్లకు ఆధారంగా చూసుకొని ఇక 3 ఏళ్ల క్రిందట ఒక స్థూపాన్ని నిర్మించడం జరిగింది. ఆ స్థూపం ప్రాంతంలో ఈ ఇటీవల కాలంలో ఆ స్థూపం భారీ కురిసిన వర్షాలకైతే కూలిపోవడం జరిగింది. అయితే ఇది అప్పట్లో పురావస్తు శాఖ విధానానికి అనుకూలంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ విధానాల ద్వారా దాన్ని నిర్మించడం వల్ల శాస్త్రీయ విధానం అవలంబించకపోవడం వల్లే కూలిపోయిందనే వాదన పోరాటం కూడా ఇంటక్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల
అక్టోబర్ 23వ తారీఖున భారీగా కురిసిన వర్షాలకు మరొకసారి ఆ స్తూపం కూలిపోవడంతో అయితే మళ్ళీ మరొకసారి ఆ వివాదం రాజుకున్నదని చెప్పచ్చు. ఆ స్తూపం స్థానంలో ఇటీవల మంత్రి అవంతి పూజలు అంటే పునర్నిర్మాణం కోసం పూజలు చేయడం కూడా బౌద్ధిస్టుల ఆగ్రహానికి కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ దానికి ఆ బౌద్ధిస్టులకు ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయానికి అనుగుణంగా అక్కడ నిర్మాణాలు చేపట్టాలే తప్ప ఎవరికి పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేపట్టకూడదని అంటూ వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే దీనికి సంబంధించి పురావస్తు అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మేధావులు ఇటీవల కాలంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని కీలకమైన తీర్మానాలు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పవిత్రమైన ప్రాచీనమైన తొట్లకొండ పైన ఆ బౌద్ధారామాన్ని నిర్మించాలంటే దానికి నేషనల్ కన్సర్వేషన్ పాలసీ విధానానికి అనుగుణంగా అక్కడ బౌద్ధారామాన్ని మళ్ళీ ఆ స్తూపాన్ని నిర్మించాలి తప్ప ఎలా పడితే అలా నిర్మించకూడదనే వాదన కూడా బలంగా గట్టిగా వినిపించిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి పర్యాటక శాఖని అలాగే ఆర్కియాలజీ శాఖని రెండింటికి సంబంధించి ఒకే కార్యదర్శిని నియమించడం కూడా ఈ వివాదానికి కారణంగా చెప్పొచ్చు. దేనికి దానికి సపరేట్ చేసి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వంపై ఉంది. కానీ రెండు శాఖలకి ఒకే కార్యదర్శిని నియమించడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే పరిస్థితి కూడా ఆ మేధావుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎస్ శర్మ అలాగే రాణి శర్మ అలాగే తదితర మేధావుల నేతృత్వంలో జరిగిన నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఆ బౌద్ధారామానికి సంబంధించి ఒక ఆ స్తూపం మళ్ళీ పునర్నిర్మించేటప్పుడు నేషనల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం అలాగే శ్రీలంకలో బౌద్ధ స్తూపాల పరిరక్షణకు సంబంధించి ఉన్న ఒక డాక్యుమెంట్ని దానికి ఆ విధానానికి అనుగుణంగా పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. దాన్ని నిర్మించాలంటే ఆ విధానాన్ని అనుసరించాలనే వాదన అయితే మొత్తం మేధావులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బౌద్ధిస్టులు కూడా సంప్రదాయాలకు విరుద్ధంగా బౌద్ధ విధానాలకు విరుద్ధంగా అక్కడ పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకూడదనే వాదన కూడా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆ బౌద్ధారామానికి సంబంధించిన బౌద్ధ స్తూప నిర్మాణం ఏ విధంగా చేపడతారు, ఈ చేపడితే ఏంటి వివాదం అనే సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు కీలకంగా మారింది. ఆ బౌద్ధ స్తూపాన్ని నిర్మించేటప్పుడు నేషనల్ ఆర్కియాలజీ సూచనలను పరిగణన తీసుకోవాలి, ఆ పాలసీ పురావస్తు జాతీయ పురావస్తు విధానాన్ని పరిగణన తీసుకోవాలనే డిమాండ్ అయితే మాత్రం ముక్త కంఠంతో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది సౌజన్య. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ, స్వాగతం. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, ఆయిల్ మాఫియా, మైనింగ్ గ్రావెల్ మాఫియా, ఇలా అనేక రకాల మాఫియాలకు తూర్పుగోదావరి జిల్లా అడ్డాగా మారుతోంది. రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్స్ లో మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి. చివరకు మట్టిని సైతం అక్రమంగా తరలిస్తూ కోట్లు గడుస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురికి మాఫియాతో సంబంధాలున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి అయ్యప్ప లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అయ్యప్పని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయ్యప్ప, ఏం జరుగుతోంది? ప్రశాంతతకు నెలవైన తూర్పుగోదావరి జిల్లాలో అనేక రకాల మాఫియా, ఇప్పుడు తాజాగా మట్టి మాఫియా, ఏంటి అయ్యప్ప? సౌజన్య, ఏదైతే పంచని పంట పొలాలు ప్రశాంతతకు మారుపేరైన కోనసీమలో మట్టి మాఫియా చెలరేగిపోతుందని చెప్పొచ్చు. నిన్న అర్ధరాత్రి పీగన్నవరం నియోజకవర్గం ఊడిమూడిలంకలో సుమారుగా 50 మంది పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో మట్టి మాఫియాపై మెరుపు దాడి చేయడం కూడా జరిగింది. ఈ మెరుపు దాడిలో అధికార పార్టీకి చెందినటువంటి ఒక కీలక నేత, ఏదైతే జిల్లాకు చెందినటువంటి వాణిజ్య విభాగంలో అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి ఒక కీలక నేతకు సంబంధించి 8 లారీలను, అదేవిధంగా 8 మంది డ్రైవర్లను పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే ప్రశాంతతకు మారుపేరైన కోనసీమలో ఇటీవల మాఫియా ఆగడాలు పేటరేగిపోతున్నాయని చెప్పొచ్చు. గతంలో ఏదైతే ఆయిల్ మాఫియా, అదేవిధంగా గంజాయి అక్రమ రవాణా మాఫియా, అదేవిధంగా ఇసుక మాఫియా అనేది తరచూ కొనసాగుతుండేవి. అయితే ప్రస్తుతం ఏదైతే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు తమ అధికారాన్ని ఉపయోగించుకుని అధికారులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ దీనికి సంబంధించి కూడా ఈ మట్టి మాఫియాకు ఆజ్యం పోస్తున్నారు. ప్రధానంగా ఈ మట్టిని కూడా సైతం వదిలిపెట్టకుండా ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ వాలిపోయి ఈ మట్టిను అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలో చూసుకుంటే ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోనసీమ ప్రాంతంలోని ఆయా లంక గ్రామాల్లో ఎర్రమట్టి విరివిడిగా లభిస్తుంది. ఈ ఎర్రమట్టికి ఏదైతే బాహ్య మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. ఏదైతే ఇళ్ల నిర్మాణానికి వాడే ఇటుకల తయారీకి సంబంధించి కూడా కోనసీమ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఇటుక బట్టీలు ఉండడం కూడా జరిగింది. ఈ ఇటుక బట్టీలలో ప్రధానంగా ఇటుకల నిర్మాణానికి సంబంధించి ఎర్రమట్టి చాలా కీలకంగా ఉంటుంది. ఈ ఎర్రమట్టిని తరలించేందుకు కూడా పెద్ద ఎత్తున ఏదైతే గతంలో
కూడా ఈ మట్టి మాఫియా పేటరేగిపోతూ ఉండేది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ మట్టి మాఫియా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నిరోధించడం జరిగింది. అయితే ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే అధికార పార్టీకి చెందినటువంటి వాణిజ్య విభాగంలో పనిచేస్తున్న ఒక కీలక నేత పి గన్నవరం చెందినటువంటి ఒక కీలక నేత ఈ మట్టి మాఫియాకు సూత్రధారి అని చెప్పవచ్చు. గతంలో కూడా ఈ ఏదైతే సూత్రధారిగా ఉన్నటువంటి ఈ కీలక నేత గతంలో లంక ప్రాంతాలను గొల్ల చేస్తున్నాడంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చాలా మంది లంక గ్రామ ప్రజలు ఆశించడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్ గా వ్యవహరించి ఈ నేపథ్యంలో కూడా జిల్లా అధికారులకు పరుమార్లు హెచ్చరికలు చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ మట్టి మాఫియాను ఏదైతే నియంత్రించాల్సిన అధికారులు సాక్షాత్తు ఈ అధికార పార్టీకి చెందినటువంటి మాఫియాదారులకు అండదండలు అందించడంతో పుష్కలంగా ఏదైతే 3 పువ్వులు 6 కాయలుగా ఈ మట్టి మాఫియా కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గంలో 6 లంక గ్రామాలతో పాటు అమలాపురం అదేవిధంగా రామచంద్రాపురం తదితర గ్రామాల్లో ఈ మట్టి మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే పి గన్నవరం నియోజకవర్గంలోని ఊడిమూడి లంకలో గత అర్ధరాత్రి రెవెన్యూ శాఖ అదేవిధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో దాడులు మెరుపు దాడులు చేయడం కూడా జరిగింది. అయితే గత వారం రోజులుగా కూడా ఇక్కడ యథేచ్ఛగా ఈ మట్టి మాఫియాను తరలిస్తూ ఉన్నారు. ఇతర ప్రాంతాలకు కూడా తరలిపోతుంది. ఏదైతే ఇటుకబట్టీలకు అత్యధిక శాతంలో కూడా ఏదైతే ట్రాక్టర్ 1500 రూపాయలు అదేవిధంగా ఒక లారీను 15,000 రూపాయలు కూడా విక్రయించి కోట్లాది రూపాయలు వెనకేసుకొస్తున్నారు. అయితే ఈ మట్టి మాఫియా వెనకాల అధికార ప్రతినిధులు కొంతమంది ఏదైతే అధికార పార్టీకి చెందినటువంటి కీలక నేతలతో పాటు కొంతమంది అధికారుల అండదండలతో మట్టి మాఫియా కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే గత అర్ధరాత్రి జరిగినటువంటి మెరుపు దాడిలో రెవెన్యూ శాఖ అధికారుల లోపం కూడా కనబడుతుంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖలో నుండి కీలక నేతలకు కూడా సోకాజ్ నోట్లు ఇచ్చేందుకు కూడా అమలాపురం ఆర్డీఓ భవానీ శంకర్ చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సోకాజ్ నోటీసులు అందించి అదేవిధంగా వీరికి జరిమానా విధించే విషయంలో కూడా అధికార పార్టీ చెందినటువంటి నేతలు కీలకంగా ఈ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా బయట విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక పాలసీ రాకముందే పి గన్నవరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల ఇసుకను తరలించిపోవడం కూడా జరిగింది. ఇదే మాఫియా మరోసారి మట్టి మాఫియాను కూడా ప్రోత్సహిస్తుంది. ఏదైతే గతంలో ఇసుక మాఫియాను తరలించి కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి ఈ కీలక నేత మరోమారు మట్టి మాఫియా ద్వారా కోట్లాది రూపాయలు వెనకేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఏదైతే రామచంద్రాపురం అమలాపురం అదేవిధంగా రాజమండ్రి కాకినాడ రెవెన్యూ డివిజనల్ పరిధులలో ఆయా ప్రాంతాలలో ఈ మట్టి మాఫియా పేటరేగిపోతుందని చెప్పవచ్చు. గతంలో ఏదైతే మైనింగ్ మాఫియా కూడా అధికంగా ఉండేది. దీనికి సంబంధించి కూడా అప్పట్లో అధికారులు చాలా కట్టుదిట్టమైన చర్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఏదైతే అనపత్తి నియోజకవర్గంలో చాలా చోట్ల కూడా ఈ ఎర్రని సైడ్ కూడా చేయడం జరిగింది. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ. వెంటనే ఈ విషయంలో కలగ చేసుకోవాలి, లేకపోతే అందాల కోనసీమ మొత్తం తరిగి తరుకుపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ మాఫియాలు ఇలాగే పేటరేగిపోతే. ఇక ఏపీలో జనసేన బలోపేతంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించి జనసేన నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి 6 వరకు రాయలసీమ జిల్లాలో పవన్ పర్యటిస్తారు. స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు రైతులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని బలోపేతం చేయడంపైనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాలు, వివిధ జిల్లాలకు ఆయన పర్యటనలు కూడా ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తున్నాము. 1వ తేదీ నుంచి కూడా ఆయన రాయలసీమ జిల్లాలో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇలా ఈ విధంగా మొత్తం కూడా వివిధ ప్రాంతాల వారీగా రోజు ఆయన పర్యటించి ఇటు కార్యకర్తల్లో, జనసేన పార్టీ నేతలలో మనోధైర్యాన్ని నింపే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీనిలో చూసుకున్నట్లయితే మొదట డిసెంబర్ 1వ తేదీన ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. మొదట అక్కడ నుంచి కడప జిల్లా వెళ్లి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆయన వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. వారికి ఒక మనోధైర్యం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 2వ రోజు చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో సమావేశము, జనసేన పార్టీ నాయకులతో అక్కడ సమావేశం అనేది నిర్వహించనున్నారు. ఇక 3వ తేదీ చూసుకున్నట్లయితే కడప రాజంపేట చెందినటువంటి జనసేన పార్టీ పార్లమెంటు అభ్యర్థులతో పాటు జనసేన పార్టీ నేతలను అక్కడ ఆయన కలవనున్నారు. వారికి ఒక దిశానిర్దేశం అనేది చేయనున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలనేది వారితో
మాట్లాడనున్నారు. దీంతో పాటు ఇక నాలుగవ రోజును తీసుకున్నట్లయితే మదనపల్లిలో ఆయన పర్యటించనున్నారు. అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నేతలు నాయకులతో ఆయన అక్కడ మాట్లాడనున్నారు. వారికి పార్టీని బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఐదవ రోజు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి జనసేన పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఆయన సమావేశం అవుతారు. ఇక ఆరవ రోజు చూసుకున్నట్లయితే అక్రమ కేసులతో ఎవరెవరైతే జనసేన పార్టీ నేతలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందో వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని ఆరవ రోజున ఆయన చేపట్టారు. మొత్తం చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాలో మొత్తం 1వ తేదీ నుంచి కూడా 6వ తేదీ వరకు కూడా ఆయన పర్యటన కొనసాగనుంది. ప్రధానంగా పార్టీని బలోపేతం చేయటం, క్షేత్రస్థాయి నుంచి కూడా కార్యకర్తలందరికీ కూడా మనోధైర్యం కలిగించడం ప్రధాన ఎజెండాగా తీసుకెళ్తున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సమస్యలపైన కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వివిధ కార్యాచరణలు రూపొందిస్తూ వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇసుక సమస్య మీద విశాఖలో ఇసుక మార్చిని కూడా చేపట్టిన పరిస్థితి ప్రజల నుంచి కూడా చాలా విశేషమైన స్పందన వచ్చింది. తర్వాత చూసుకున్నట్లయితే భాషకు సంబంధించి కూడా ఇటు ప్రాథమికంగా పాఠశాలలలో తెలుగు భాషను తీసివేయడం పైన కూడా ఆయన చాలా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత ఇటు నేతలకు దిశానిర్దేశం అనేది చేయనున్నారు. కరీంనగర్ మెప్మాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం ప్రభుత్వం చేపట్టిన స్కీంలకు గండి కొట్టారు. ఏకంగా 4 కోట్ల రూపాయలు హాంఫట్ మన్పించారు. కరీంనగర్లోని 6582 స్వశక్తి సంఘాలుండగా వాటిలో 40 సంఘాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అసలు స్కామ్ ఎలా బయటకు వచ్చింది, సొంతింటికే కన్నం వేసిన రాబందులు ఎవరో మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి వివరిస్తారు. పేద నిర్మూలన సంస్థ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇస్తుంది. అంటే బ్యాంకుల ఆధ్వర్యంలో, మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకులకు ఒక అధికారాలు ఇస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు 12 కోట్ల వరకు కూడా ఈ నిధులను కేటాయిస్తుంది. దాదాపు కరీంనగర్లో 4582 మహిళా సంఘాలు ఉన్నాయి. ఆ మహిళా సంఘాలకు సంబంధించి దాదాపు 12 కోట్ల రుణాలను గత సంవత్సరం విడుదల చేసింది. అయితే ఆ రుణాలన్నీ కూడా మరోసారి, అంటే రుణాలు దాదాపు 4582 సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు, విఎల్ఆర్లను నో ఇంట్రెస్ట్ పీరియడ్ ఇచ్చింది. అయితే అందులో దాదాపు 4 కోట్ల రూపాయలు తిరిగి రాకపోవడంతో అందులోనే అవినీతి జరిగిందంటూ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఇటు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మెప్మాకు సంబంధించినటువంటి పీడీ పవన్ కుమార్ దృష్టికి దీనిలో జరిగినటువంటి వివరాలను కూడా వెల్లడించారు. అయితే అధికారులు మరోసారి దీనిపైన చర్చించారు, దీనిపైన ఎంక్వైరీ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 4 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగినట్టుగా అధికారులు భావించారు. అయితే డీప్గా ఇంకా లోతైన విశ్లేషణ చేస్తే ఈ స్కామ్ ఇంకా ఎక్కువగానే ఉంటుందనేది కూడా అధికారుల యొక్క అంచనా. ముఖ్యంగా బ్యాంక్ అధికారులు అయితే బ్యాంక్ అకౌంట్ను అదేవిధంగా ఆధార్ కార్డును పరిశీలనకు తీసుకొని 10 మంది ఒక గ్రూప్, అంటే ఒక 10 మందిని మహిళలను కలిపి ఒక గ్రూప్గా ఎంచుకుంటారు. ఆ గ్రూపులలో ఎవరెవరు ఉన్నారనేది మాత్రం ఇంకా తిడతెల్లం కావాల్సినట్టు ఉంది. అయితే నిజమైనటువంటి వారికి లోన్లు రాకపోవడం ఏంటని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల కాలంగా తమకు లోన్ కావాలంటూ ఇటు బ్యాంకుల చుట్టూ ఇటు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా నిత్యం, అంటే ఉదయం 9 గంటల ప్రాంతంలోనే కరీంనగర్ బల్దియాకు వస్తాం, కరీంనగర్ బల్దియా కేంద్రంలోనే ఈ మెప్మాకు సంబంధించినటువంటి లోన్ల డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది, కమిషనర్ కార్యాలయం పక్కనే ఉంటుంది. అయితే దానికి దాదాపు 2 నుంచి 3 సంవత్సరాల కాలంగా వస్తున్నప్పటికీ కూడా తమకు బ్యాంకు రుణాలు ఇవ్వడానికి కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాటిని ఇవ్వడానికి కూడా వెనుకంజ వేశారని చెప్తున్నారు. అసలైన వారికి ఇవ్వకుండా సిబ్బంది అధికారులు తమకు దగ్గరలో ఉన్నటువంటి వారిని, వారి కుటుంబ సభ్యులకు, వారికి తెలిసినటువంటి వారి పేరిట దాదాపు 4 కోట్ల రూపాయలు అయితే కాచేశారనేది మాత్రం ఇందులో నుంచి బయటకు వస్తున్నటువంటి విషయం. అయితే ఈ విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుండటంతో దీనిపైన ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి ఇటు ఉన్నతాధికారులు తేల్చెప్పారు. అయితే ఈ 1 సంవత్సరం వచ్చినటువంటి 4 కోట్లు, అంటే తక్కువ వచ్చినటువంటి 4 కోట్లే కాకుండా గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఇందులో ఉన్నటువంటి అవినీతిని వెలికి తీయాలనేది ఇటు మహిళా సంఘాల యొక్క ప్రశ్న. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి, పూర్తి స్థాయిలో విచారణ జరిగినప్పుడే ఇందులో ఉన్నటువంటి సిబ్బందిపై
ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఇటు బాయిదూరు కోరుతున్నారు. రెండు మహిళా సంఘాల రుణాలు తీసుకున్నటువంటి వారు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలతో ఈ స్కామ్ అయితే బయటకు వచ్చింది. స్కామ్ అంతా కూడా బయట తీస్తే ఎవరు ఉన్నారనేది మాత్రం తెలుస్తుంది. వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఇటు మహిళా సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెప్మాలో కంచ చేను మేసిన తీరుగా వీరి తీరు తయారైందని మనం చెప్పుకోవచ్చు. సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసుకి సంబంధించి సైబర్బాద్ సిపి ఏమంటున్నారో చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్. Celebrations. One India. Words of India. Malabar Golden Diamonds. Arthogen Herbal Pain Relief Oil. అన్ని రకాల నొప్పులకు అన్ని వయసుల వారికి ఏకైక పరిష్కారం. కండరాల నొప్పి, నడు నొప్పి, మోకాళ్ళ నొప్పి, కీళ్ల నొప్పులు మొదలగు అన్ని రకాల నొప్పులకు సాటిలేని వరమూలికలతో తయారు చేయబడిన ఆర్థోజెన్ హెర్బల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మాయ చేసి ప్రభావం చూపుతుంది. నెలవారీ శుభ్రం చేయడం డన్, కానీ ఫుడ్ పాయిజనింగ్ వ్యాపింపజేసే దాగి ఉన్న బుద్ధింకలు ఉండిపోయాయిగా. అందుకే నెలవారీ శుభ్రం చేసేటప్పుడు ఎర్ర హిట్ కూడా కొట్టండి. ఇప్పుడు ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ తో వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టేట్స్. 9 నెలల చిన్నారి ఘటన మరువక ముందే వరంగల్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వరుస ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరవేగంగా అభివృద్ది చెందుతున్న వరంగల్ నగరంలో అసాంఘిక శక్తుల్ని అడ్డుకోలేకపోతున్నారని పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ లెనిన్ మరిన్ని వివరాలు అందిస్తారు. నేరమయంగా మారుతున్నటువంటి సంకేతాలు, సీరియస్ గా వస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న ఏదైతే మైనర్ బాలిక, 9 నెలల బాలిక ఉదంతం, నేడు రేగొండ ఉదంతం, మళ్ళా నేడు ఏదైతే ఉన్నదో ఈరోజు ఒక బాలిక అంటే విద్యార్థిని అత్యాచారానికి, హత్యకు గురైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా కూడా వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పరిస్థితి తాంబూలాలు ఇచ్చాము తనుక చావండి అన్నట్టుగా ఉన్నటువంటి నేపథ్యం కొనసాగుతున్నది. ఎందుకంటే వరంగల్ నగరం పూర్తి స్థాయిలో విస్తృతంగా అంటే విస్తరణ జరుగుతున్నప్పటికీ అందుకు తగ్గ పోలీస్ స్టేషన్లు లేకపోవడం, ఈ వరంగల్ ఎస్పీ కార్యాలయంగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే పోలీస్ స్టేషన్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నేరాలను అదుపు చేయడంలో ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానము, సీసీ కెమెరాలను సహాయం తీసుకుంటున్నటువంటి క్రమంలో నగరంలో పూర్తి స్థాయి సీసీ కెమెరాల ఏర్పాటు జరగలేదని చెప్పవచ్చు. అందుకు తోడు ఈ మధ్య కాలంలో వరంగల్ నగరంలో విస్తృత అవుతున్నటువంటి గంజాయి యొక్క సేవము, ఆ గంజాయి ఎక్కువ వాడకం ఎక్కువగా జరుగుతున్నాయి. దాని నేపథ్యంలో మత్తులోకి పోయినటువంటి యువకులు నేరాలకు పాల్పడేటువంటి అవకాశాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు విద్యార్థులు, యువకులు గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి గంజాయి ఇప్పుడు మామూలు వాడలకు, చిన్న చిన్న గ్రామాలకు, పల్లెలకు, వాడలకు కూడా పరిమితమై ప్రతి షాపులో కూడా సిగరెట్ల రూపంలో గంజాయిని అమ్మేటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి అరికట్టే ప్రయత్నం చేస్తున్నా సత్ఫలితాలు రాయడం లేదు. ఈ కారణంగానే ఈరోజు విద్యార్థిని రేప్ హత్య నిందితుడు దొరికినప్పటికీ జరిగినటువంటి కారణాలను వెతుక్కొని అరికట్టేటువంటి ప్రయత్నం జరగాలి. జరగాల్సినంత పెట్రోలింగ్ జరగడం లేదు. ఇటు చైన్ స్నాచింగ్లు, అటు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. జరగాల్సినటువంటి పెట్రోలింగ్ చేయాల్సినంత పోలీసులు చేయడం లేదు. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అప్పుడప్పుడు జరిపినప్పటికీ విస్తృతంగా దానిని కూడా సీరియస్గా జరుపుతున్నటువంటి పరిస్థితి జరగడం లేదు. మొత్తంగా కూడా ఈరోజు జరిగినటువంటి అత్యాచారం వెనక వైఫల్యాలు అంటే నేరాన్ని అరికట్టడంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు వైఫల్యాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా స్టేషన్ల ఏర్పాటు అనుకోండి, పోలీసింగ్, ఇటు సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, గంజాయి మహమ్మారి విస్తృతంగా రావడం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నేరాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ప్రభుత్వానికి తగు విధమైనటువంటి సూచనలు చేసుకొని
టాయిలెట్లు పెట్టి ఖచ్చితంగా నగర ప్రజల నేరమయం అవుతున్న నగర వరంగల్ నగరాన్ని కాపాడడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఈ ఇటువంటి పరిస్థితులు సద్దుమరగంటే అవకాశం లేదు, నేరాలు తగ్గేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఓటు స్టూడియో. ప్రియాంక రెడ్డి హత్య కేసును త్వరలోనే ఛేదిస్తామన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. బండి పంక్చర్ వేయిస్తామంటూ స్కూటీ తీసుకెళ్లిన ఆ ఇద్దరు వ్యక్తులనే ప్రస్తుతానికి అనుమానిస్తున్నట్లుగా చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కౌశిక్ అందిస్తారు. ప్రియాంక రెడ్డి హత్య మిస్త్రీగా మారింది. సంఘటన స్థలానికి ఇప్పుడే సైబరాబాద్ సిపి సజ్జనార్ వచ్చారు. మొత్తం ఏదైతే మనం విజువల్స్ లో చూస్తున్నామో ఇక్కడే నిన్న ఆమె మిస్ అయినట్టు తెలుస్తుంది. మాధవపూర్ నుంచి బయలుదేరిన ప్రియాంక రెడ్డి రాత్రి 9 గంటల సమయంలో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే తన చెల్లెకి ఫోన్ చేసింది. ఏదైతే తను నడుపుతున్న ద్విచక్ర వాహనం పంచర్ అయిందని, ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము తీసుకెళ్లి పంచర్ వేసామని చెప్పడం జరిగింది. తనకు భయం వేస్తుందని కూడా ఆమె ఫోన్లో చెప్పడం జరిగింది. లేదు ఇక్కడ టోల్ గేట్ దగ్గర నుంచోమని చెప్పి చెల్లె కూడా సలహా ఇవ్వడం జరిగింది. అయితే కొద్దిసేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అయితే ఈరోజు ఉదయం ఏదైతే సాద్నగర్ సమీపంలో ఆమె హత్య జరిగినది కూడా తెలుస్తుంది. ఆమెని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సుమారు ఉదయం 4:45 సమయంలో స్థానికులు గుర్తించి ఆమెని వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏదైతే నిన్న మిస్సింగ్ అయిన ప్రియాంకనే హత్య గురుండే గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలానికి సిపి సజ్జనార్ వచ్చారు. వచ్చి అతనితో పాటు డిసిపి శంషాబాద్, అదేవిధంగా ఎస్ఓటి అడిషనల్ డిసిపి అందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మొత్తానికి అయితే సీసీటీవీ ఆధారంగా ఇది గుర్తిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇదే విషయం మాట్లాడే విధంగా మనతో సైబరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తం ఇది మిస్టరీగా మారింది, ఈ హత్యకు కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే నిన్నే ఆమె అక్కడ బయటకు వెళ్ళిన తర్వాత గచ్చిబౌలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ వెహికల్ తీసుకెళ్తే సమయంలో ఒకరెవరో వచ్చి మీ పంచర్ అయిందని చెప్పి చెప్పడంతో ఆమె నేను పంచర్ చేసుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆమె ఆయనకు నమ్మి ఒకసారి కానీ ఒక షాప్ బంద్ ఉంది ఇంకోటి దగ్గర వెళ్తానని చెప్పి చెప్పడంతో మళ్ళీ ఆమె వాపస్ తర్వాత ఆమె వాళ్ళ సిస్టర్తో మాట్లాడడం జరిగింది. తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సో తర్వాత ఎక్కడ వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, అక్కడ బాడీ ఎట్లా వచ్చిందని చెప్పి మనం అన్ని కోణాలపైన మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మాధవపూర్ నుంచి ఇక్కడ సీసీ కెమెరాలు గమనించారు ఫుటేజ్, ఆయన అమృతవరం ఉన్నారా లేకపోతే అనుమానాస్పదంగా ఎవరు కనబడ్డారు మీకు సీసీ ఫుటేజ్? అంటే ఆమె చెప్పే ప్రకారం ఆమె లాస్ట్ కాల్ మాట్లాడిన ప్రకారం చూస్తే మళ్ళీ ఆమె ఇక్కడ సడన్ రావడం, ఎందుకంటే వెహికల్ పెట్టడంతో ఇక్కడ ఎవరో ఒకరు వచ్చి ఆమెకు అన్నోన్ పర్సన్, నోన్ పర్సన్ ఉంటే డెఫినెట్లీ సీ వుడ్ హావ్ టోల్డ్, బట్ అన్నోన్ పర్సన్ ఉండడంతో ఆమె అట్లా చెప్పింది. సో అది కూడా మనం ఎన్క్వైరీ చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా మెడికల్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా అండి? లేదు, ఇప్పుడే పిఎంఈ నడుస్తుంది, డెఫినెట్లీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయని చెప్పాను, డెఫినెట్లీ అది వచ్చిన తర్వాత మీకు చెప్తాను. మొత్తం మీద 10 టీంలు ఏదైతే ప్రియాంక హత్యకు సంబంధించి 10 టీంలని 10 బృందాలను ఏర్పాటు చేసేందుకు కూడా చూపు చెప్తారు. మొత్తం మీద ఏదైతే మాధాపూర్ నుంచి ఏదైతే మిస్సింగ్ అయినా ఏదైతే శంషాబాద్ వరకు కూడా సీసీ ఫుటేజ్ గమనిస్తున్నారు. అయితే ఫోన్లో మాత్రం తన చెల్లెతో భయపడుతూ మాట్లాడి చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే 10 బృందాలు ఏదైతే ప్రియాంక రెడ్డి హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసును ఛేదించాము 10 బృందాలు రంగంలో దింపారు. ప్రస్తుతానికి అయితే సంఘటన స్థలానికి ఇప్పుడే సజ్జనార్ చేరుకుని మొత్తం అంటే నిన్న ఇక్కడ ఏం జరిగింది అంటే పెద్ద సాక్షులు ఎవరు ఉన్నారా వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఏదైతే వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు మాత్రం మిస్టరీగా మారింది. మరికొన్ని గంటల్లోనే ఆ కేసును సాధిస్తామని కూడా పోలీసులు ధీమా వ్యక్తం చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాయో తెలియక కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఒక నిజామాబాద్ నగరంలోనే ఏటా 130 మంది కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. గత 2 రోజుల్లో శునకాల కాటుకు 2 మృతి చెందడం కలకలం రేపుతోంది. రాత్రి వేళ జనం బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. గ్రామ సింహాల సంచారాన్ని నిరోధించడంలో నగరపాలక సంస్థ విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరింత సమాచారం దీనికి సంబంధించి మా నిజామాబాద్ ప్రతినిధి శేఖర్ అందిస్తారు. జిల్లాలో కుక్కల సంచారం ఎక్కువైంది. వీధి కుక్కలు జనంపై విరుచుకుపడుతున్నాయి. కుక్కల స్వైర విహారంతో జనం వణికిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే కుక్కల దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో 70,000 నివాస సముదాయాలు ఉన్నాయి. దాదాపు 50 డివిజన్ల పరిధిలో 30 నుంచి 40 వరకు శివారు కాలనీలు ఉన్నాయి. శివారు కాలనీలో ప్రధానంగా ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రతి ఏటా ఈ కుక్కల దాడుల సంఘటనలు పెరుగుతున్నాయి. మనం 2016లో కుక్కలకు సంబంధించినటువంటి 96 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 2017లో 123 కేసులు నమోదయ్యాయి. 2018లో 132 కేసులు నమోదయ్యాయి. అయితే 2019లో ఇప్పటివరకు 131 కేసులు నమోదయ్యాయి. అయితే ప్రతి నెల కూడా
ఈ కుక్కల దాడులకు సంబంధించిన కేసులు నమోదవుతా ఉన్నాయి. గడిచిన రెండు రోజుల్లోనే ఇద్దరు మృత్యువాట పడ్డారు. ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్ లో పనిచేస్తున్నటువంటి మేనేజరు అక్కడ కుక్కల గుంపుని తరుముతున్న సందర్భంలో ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. ఆయన ఆంజనేయులు ఏదైతే అక్కడ మేనేజర్ ఉన్నాడో ఆంజనేయులు వేలును కూడా కొరికేయడం జరిగింది. ఈ భయంతో ఆయన పరుగులు తీస్తూ కింద పడిపోగా హెడ్ ఇంజురీ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అదేవిధంగా ఏదైతే మహాలక్ష్మి కాలనీ ఉందో అక్కడ ఏదైతే విద్యుత్ శాఖలో ఏడీగా పనిచేస్తున్నటువంటి గంగారాము తెల్లవారుజామున డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. ఆ భయంతో ఆయన పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కింద పడిపోవడం జరిగింది. అదే సమయంలో ఆయన గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇప్పట్లో ఎంహెచ్ఓ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కుక్కలను పట్టుకెళ్లి వెటర్నరీ హాస్పిటల్లో వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా నిర్వహించారు. అయితే ఈ క్రమంలో కొంత విమర్శలు ఎదురయ్యాయి. ఏదైతే వన్యప్రాణులు జంతు సంరక్షణ సంఘాల నుంచి ఆరోపణలు ఎదురయ్యాయి. దానిపై అధికారులపై ఒత్తిడి కూడా తెచ్చారు. గతంలో కొన్నిసార్లు ఈ కుక్కలను గల్లీలో ఉన్నటువంటి కుక్కలను పట్టుకొని అడవుల్లో వదిలేశారు. అయినా కూడా మళ్ళీ ఆ కుక్కలు మళ్ళీ నగరానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి కుక్కల కాటు బాధితులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నారు. శానిటేషన్ సిబ్బంది కొరత కారణంగా అక్కడక్కడ శానిటేషన్ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. చెత్తా చెదారం పెరిగిపోయి కాలనీలో దుర్గంధం ఎదురవుతోంది. ఈ క్రమంలో కుక్కలను పట్టుకునేందుకు కూడా వారు సాహసించడం లేదు. ఎక్కడ కూడా కుక్కలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై నగరవాసులు పూర్తిగా ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మున్సిపల్ నగరపాలక సంస్థపై లేట్ నైట్లో ఇంటికి వచ్చే వారిపై అదేవిధంగా డ్యూటీలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న వారిపై కుక్కలు దాడులకు దేవుతున్నాయి. గుంపులు గుంపులుగా నగరంలో కుక్కలు తిరుగుతూ భయాందోళన సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ లో నెలకొంది. ఇప్పటికైనా కుక్కల సంచారాన్ని నియంత్రించాలని చెప్పి నగరవాసులు కోరు